ఆరు సంవత్సరాలు బాబు, తొమ్మిది నెలలు బాబు. తెల్ల ముగ్గురు చంపేయండి. నా భర్త గురించి నేను 3:30 3:30 వెళ్ళి కంప్లైంట్ చేస్తానండి. నా భర్త మేడం ఉంది. నా భర్త నేను హాస్పిటల్ అప్పన్న నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి వెళ్ళారు మేడం. ఇంతవరకు ఇంటికి రాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నాకు తెలిసింది, నేను 1 గంటకు వస్తే కంప్లైంట్ ఇచ్చారు అమ్మా అనేసి ఇచ్చారని అనేసి నేను బయటనే ఉన్నాను మేడం. ఉన్న తర్వాత ఇంకా ఆగండి, అతను వీళ్ళు తాలూకు వాళ్ళు వచ్చారు, వచ్చి తీసుకువెళ్తే వెళ్ళి అడిగితే మెయిల్ ఫస్ట్ ప్రాసెస్ నుంచి మెయిల్ 3:30 పెట్టారు సార్. 3:30 11 గంటలకు ఇస్తే అది తీసుకోకపోవడం జరిగి 3:30 మెయిల్ పెట్టారు వెతికించడానికి. 3:30 పెడితే ఇంకెప్పుడు సార్ వెతికి పెడతారు? ఇప్పుడు టైం 5 అయ్యింది, ఇంకో గంటలో చీకటి అయిపోద్ది. ఇంక ఎక్కడ ఏమంటే చీకట్లో ఎలాగమ్మ వెతక పెట్టాలని అడుగుతారు సార్. సార్ మార్నింగ్ నైట్ 10:00 నుంచి ఉదయం 5 లోపలికి వచ్చేస్తారు మేడం. అలాంటిది రాకపోతే ఫోన్ మా ఆయన గారికి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అన్నారు. అంటే వెళ్ళేటప్పుడే ఛార్జింగ్ లేదన్నారు. మేబీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏమో అనుకోని నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, ఫోన్ చేస్తూనే ఉన్నాను స్విచ్ ఆఫ్ అని. తెలిసాక ఇక్కడికి 1 గంటకు వచ్చాను మేడం. 1 గంటకు నేను ఒక్కరిదాన్ని వస్తే నా భర్త గురించి నేనే కంప్లైంట్ ఇచ్చాను. 3:30 తీసుకుని ఇంతవరకు ఏది కూడా మాకు తెలియదు. మేము నోటీస్ ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చి గంట అవుతున్నాడు. ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు సార్. మీరు తెల్ల ముగ్గురు చంపేయండి. మేము ప్రయాణానికి ఎంతో మంది వెళ్ళి వెతికి 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు 6 ప్రయాణాలు ఎంత ఖర్చు పెట్టారు? 6 ప్రయాణాల గురించి ఎవ్వరు ఇంకా రాలేదు సార్, ఎవ్వరు రాలేదు. అంటే ఇది రాజకీయ రూపంలో చూస్తున్నారే, మరి ఇంకే రూపంలో ప్రాణాలతో ఆడుకుంటున్నారు అర్థం కావట్లేదు. చిన్న చిన్న పిల్లలు, 9 నెలలు బాబు మేడం, 6 సంవత్సరాలు బాబు, 9 నెలలు బాబు. ఈరోజు విశాఖపట్నంలో ఒక 6 గురు వాడబలిజి కులానికి చెందినటువంటి మత్స్యకారులు సాంప్రదాయ పడవపై నిన్న ఉదయం మధ్యాహ్నం ప్రయాణం చేశారు. వారిలో వారి పేర్లు 1 వాసుపిల్లి అప్పన్న, 2 కారి సత్తయ్య, 3 మైలిపిల్ల మహేష్, 4 మరొక వాసుపిల్ల అప్పన్న, 5 కారి చిన్నారావు, 6 కారి నరేంద్ర. ఇప్పటి వరకు కూడా వీళ్ళు జేడి ఫిషరీస్కి నిన్నటి నుంచి కూడా లబోదిబోమని బ్రతిమలాడుతుంటే ఇంతవరకు పట్టించుకోలేదు. మా దృష్టికి వచ్చిన తర్వాత తక్షణమే అఫీషియల్గా ఎవరైతే ఈరోజు మిస్ అయిపోయారో వారి తాలూకా భార్య, తల్లి, కుటుంబ సభ్యుల చేత సంతకాలు పెట్టించి అఫీషియల్గా జేడి ఇన్ఛార్జ్, జాయింట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ విశాఖపట్నం వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. కానీ తక్షణమే ఇమ్మీడియట్లీగా ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇంత పెద్ద విశాఖపట్నం నగరంలో మొన్నెప్పుడో ఒక అమ్మాయి తప్పడిపోయిందంటే ఇమ్మీడియట్లీగా హెలికాప్టర్ చేశారు, పంపించారు. ఇంతవరకు ఒక్క హెలికాప్టర్ కూడా వెళ్ళకపోవడం, నావీ సిబ్బంది కూడా వెళ్ళకపోవడం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. దయచేసి మా ప్రాణాలతో ఆడుకోకండి. దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నాం. ఎవరైతే తప్పడిపోయారో కాకినాడ నుండి విశాఖపట్నం వరకు మీకున్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఇమీడియట్గా దిగి తక్షణమే న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం మేము ఈ పోరాటం చేయక తప్పదు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సాంప్రదాయ మత్స్యకారులు, ఇమీడియట్లీగా డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది.